our class students, how are you? Fine. Okay, na? Open your English textbooks, all of you. Open your English textbooks. Madam, last class le enginchukunnam, last video lo. Rajesh in hotel diamond. Rajesh chaala excited ayyindu. Kolkata city ki ellindi akkada hotel diamond lo. వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసింది. కోల్కతా సిటీ మొత్తం తిరగడానికి వెళ్దాం అన్నారు కదా, అక్కడ టిఫిన్ చేసేసి సిటీ మొత్తం తిరగడానికి వస్తా అని చెప్పారు కదా. సిటీ మొత్తం కోల్కతా అంతా తిరగాలనుకున్నారు కదా, అందుకే లెసన్ 6 లో కంటిన్యూ అన్నమాట. మళ్ళీ కోల్కతా మొత్తం తిరగడానికి వచ్చింది లెసన్ 6. కోల్కతా, వాట్ ఇస్ దట్ కోల్కతా? దాని ముందు ఒకసారి మళ్ళీ 5th లెసన్ ఒకసారి రివైజ్ చేద్దాం. రాజేష్ థర్డ్ క్లాస్ చదువుతున్నాడు సెయింట్ పాల్ స్కూల్లో. పేరెంట్స్ బ్యాంక్ లో పనిచేస్తారు. ఎవ్రీ ఇయర్ ఎక్స్కర్షన్ వెళ్తారు. ఈసారి ఎక్కడ వెళ్ళిరు? హోటల్ టైమ్ అంటే వెళ్ళి కోల్కతాలో, వెస్ట్ బెంగాల్. సో హోటల్ చాలా నచ్చింది. ఎంట్రెన్స్ దగ్గరే ఒక డోర్ మ్యాన్ వెల్కమ్ చేశారు, లగేజ్ తీసుకెళ్లారు, రూమ్ 402 ఇచ్చింది రిసెప్షనిస్ట్ కౌంటర్ లో. ఒక యంగ్ ఉమెన్ 402 రూమ్ నెంబర్ ఇచ్చారు. అక్కడ ఏం చేశారంట, రాజేష్ లిఫ్ట్ లో ఎక్కి బటన్ ప్రెస్ చేయగానే వాళ్ళు ఫోర్త్ ఫ్లోర్ కి వచ్చారు. అక్కడ కారిడార్ నడుచుకుంటూ వెళ్ళి రూమ్ లోకి వచ్చారు. అక్కడ ఫ్లవర్స్ పెట్టి ఉన్నాయి టేబుల్ మీద, ఓకేనా? తర్వాత ల్యాంప్ ఉంది. ల్యాంప్ కలర్స్ ఆన్ చేస్తే మొత్తం ల్యాంప్ వచ్చింది బెడ్ పక్కన, మంచం పక్కన. అంతే కాకుండా ఒక వాటర్ బీర్వా ఉందంట. అందులో అన్ని ఏమున్నాయంట, కోట్ హ్యాంగర్స్ ఉన్నాయండి. అక్కడ అద్దం ఉంటే, అద్దం డ్రెస్సింగ్ టేబుల్ లో అద్దం ఉంటే రాజేష్ ముఖం చూసుకుంటున్నాడు. తర్వాత బెల్ బాయ్ వచ్చి మొత్తం నీట్ గా సర్దాడు. మొత్తం మంచంలో బెడ్షీట్స్ అన్ని నీట్ గా సర్దితే బెల్ బాయ్ కి రాజేష్ వాళ్ళ డాడీ టిప్ ఇచ్చాడు. తర్వాత ఏం జరిగింది, వాళ్ళందరూ మంచిగా బాత్ అప్ అయ్యారు, ఫ్రెష్ అప్ అయ్యేసి ఏం చేశారు వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఏం చేశారమ్మా మెనూ కార్డ్ ఇచ్చారనమాట. మెనూ కార్డ్ అక్కడ పెడితే అక్కడ అన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఏంటి, శాండ్విచ్, ఆలు పరోటా, ఇడ్లీ వడ, అన్ని ఉంటే వాళ్ళ డాడీ ఏం చేశాడు, ఇడ్లీ వడ ఆర్డర్ ఇచ్చాడు. వెయిటర్ వచ్చి ఇడ్లీ వడ సర్వ్ చేశాడు. వాళ్ళు తినేసి కోల్కతా యుద్ధానికి వచ్చారు. లెసన్ 6 లో మనము కోల్కతా ఎలా ఉందో, రాజేష్ వాళ్ళు ఎలా చూసారో చూద్దాం. ఆఫ్టర్ డిన్నర్ Rajesh did not get sleep for some time. Open page number. What is that page number? Lesson 6. 32. After dinner, Rajesh did not get sleep for some time. Rajesh ki nidra padatledu. Sleep. He did not get sleep for some time. So, his father told him about Kolkata. నిద్ర పడట్లేదు కదా, రాజేష్ వాళ్ళ డాడీ సురేష్ ఏం చేసిండు, కోల్కతా సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు మొత్తం. కోల్కతా ఇట్లా ఉంటది, రా ఇట్లా ఉంటది రా అని చెప్తున్నాడు. ఇప్పుడైతే కోల్కతా అంటున్నాము, ముందెలానే వాళ్ళు పాతకాలంలో కలకత్తా నగరం అని పిలిచేవాళ్ళు కోల్కతా. 100 ఇయర్స్ ఎగో కోల్కతా వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. 100 ఇయర్స్ ఎగో, 100 సంవత్సరాల క్రితం కోల్కతా భారతదేశానికి రాజధానిగా ఉందంట, క్యాపిటల్ గా ఉందంట. దెన్ కోల్కతా నాకు ఇప్పుడేముంది, ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ, ఢిల్లీ క్యాపిటల్. బట్ ఎట్ దట్ టైం కోల్కతా వాస్ ద క్యాపిటల్ వెన్ ద బ్రిటిష్ పీపుల్ వర్ రూలింగ్ ఇండియా. దెన్ కోల్కతా హ్యాడ్ నెంబర్ ఆఫ్ ఆఫీసెస్, బిజినెస్ సెంటర్స్ అండ్ సీ పోర్ట్. అందుకే కోల్కతాలో చాలా ఆఫీసులు ఉన్నాయి, బిజినెస్ సెంటర్లు ఉన్నాయి. అదే ఓడరేపు సీ పోర్ట్ కూడా ఉంది, షిప్స్ వెళ్ళడానికి సీ పోర్ట్ కూడా ఉంది. అక్కడ సముద్రం దగ్గర ఉంటుంది కదా కోల్కతా కాబట్టి. దేర్ వాస్ ఎ బ్రిటిష్ రూలర్ నేమ్డ్ లార్డ్ కర్జన్. అప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు లార్డ్ కర్జన్ బెంగాల్ లో కల్కట్టాలో పరిపాలించేవాడు. లార్డ్ కర్జన్ ఉండేవాడు బ్రిటిష్ గవర్నర్ జనరల్. హీ బిల్ట్ ద ఇండియన్ మ్యూజియం. అతను ఏం కట్టాడంట, అక్కడ ఒక మ్యూజియం కట్టాడు, ఇండియన్ మ్యూజియం కట్టాడు. His men collected lots of interesting things and filled the museum. Lord Curzon wants to enjoy saru. Chala asaktikaramaina vastulanni sekarinchi museum lo bhadra parichara vastulannitni, rajula vastulannitni kuda museum lo pettaru anamata. Okay na?
See the next pair. There are many interesting things to see and study there. National Library is also in Kolkata. It is the largest library in India. So, akkada chudandi museum lo chaala interesting vastuvulu unnai. Ante kaakunda National Library is also in Kolkata. Kolkata lo National Library kuda undi. Library ante anni books untayi chadukodaniki. Anni rakala books untayi. So, alanti pedda library undi Kolkata lo. It is the largest library in India. Is the largest library in India. So, ee lesson lo 1 2 mera start words gurtukondi. Dinner, D-I-N-N-E-R, dinner. Earlier, dinner kindane earlier undi. Tarvata business centers. First pair alone business centers, third line last. So, ikkada the fourth line lo yes, and a seaport undi kada seaport. Next, there was a British ruler. Second pair alone British ruler. Lord Curzon. Neighbor. Lord Curzon. Indian Museum. Interesting. Second line. Interesting. National Library. Okay, na? National Library. Adi, ee library edaithe undo National Library. Idi largest library in India. Largest library in India. Okay, na? Okay, na, students. The most beautiful building of Kolkata is Victoria Memorial. Kolkata lo unna inkoka beautiful building edi anta va daddy cheptundu Rajesh ki Victoria Memorial. Chaala beautiful building. Victoria Memorial. Think of it, very hard word. Kolkata is the only city in India with trams. Trams are the small electric trains which would run on rails along the middle of the roads. Kolkata also has metro trains which run through the underground tunnels. Bhoomi lokala kuda Kolkata lo rails nadustayi anamata. Underground lo kuda railways undayi. Kolkata is the only city which is having underground rail. Isn't it? Next pair. So, ee pair lo manam underground tunnels. Nanto okate hard one. Underground tunnels. Okay na? Small electric trains nadustayi Kolkata. Road meedhi. And inko specialty enti Kolkata lo ante underground railways velthayi. Bhoomi lopala kuda train lo velthayi. Bhoomi lopala. So, alanti underground tunnels lo bhoomi lopala surangalalo rail nadipistaru. Isn't it? Kolkata okka daggare ee specialty undi. So, next page open. Next pair open. నెక్స్ట్ పేర చూద్దాం. ఇగ్గొట్టుకున్నారా హార్డ్ వర్డ్స్? వి హావ్ టు సీ నౌ నెక్స్ట్ పేర. సి అండర్ గ్రౌండ్ రైల్వేస్. ఇజ్ంట్ ఇట్? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతను రవీంద్రనాథ్ ఠాగూర్. జనగణమన రాశాడు కదా రవీంద్రనాథ్ ఠాగూర్. మదర్ తెరీసా. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇగ్గొట్టండి హార్డ్ వర్డ్. Lived in Kolkata and wrote great poems and stories. Chala great poems, stories rasaru Rabindranath Tagore. National Anthem Janagana Mana kuda Rabindranath Tagore rasaru. So he got the Nobel Prize in Literature. Fourth line lo literature. Itaniki Harvard literature anamata. Harvard ikkottadu literature. He got the Nobel Prize in Literature. Sahityamlo itaniki Nobel bahumanam labhinchindi. Nobel puraskaramu labhinchindi. Rabindranath Tagore. Mother Teresa, who looked after the poor and sick people, also lived in Kolkata. Kolkata chindina inko goppa vyakti evaru? Mother Teresa. Ento seva chesindi pedalaki. Meeru Kolkata lo unna peda prajalaki anadhalaku ముసలి వాళ్ళకి కుష్టి రోగులకి సేవ చేసింది అనమాట. ఈవిడ కూడా నోబెల్ బహుమానం లభించింది. శాంతి కొరకు నోబెల్ పీస్ ప్రైజ్. షీ వాస్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్. మదర్ తెరీసా హూ లుక్డ్ ఆఫ్టర్ పూర్ అండ్ సిక్ పీపుల్. పేద ప్రజలని వీధ ప్రజలను ఆ అనాథలను ఆదుకున్నదనమాట మదర్ తెరీసా తన సంస్థల ద్వారా. కాబట్టి
ఈవిడ కోల్కట్ట నగరంలోనే సేవ చేసింది. ఈవిడ కూడా నోబెల్ శాంతి బహుమానం లభించింది. నోబెల్ బహుమతి లభించింది మదర్ తెరీసాకు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఏం లభించింది? నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్. మదర్ తెరీసాకు నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ అవర్ గ్రూప్ కాల్డ్ సిస్టర్స్ ఆఫ్ చారిటీ లుక్ ఆఫ్టర్ ద పూర్ అండ్ సిక్ పీపుల్ ఈవెన్ నౌ. ఇప్పటికి కూడా ఆ సంస్థ నడుస్తూనే ఉంది. సిస్టర్స్ ఆఫ్ చారిటీ, మిషనరీస్ ఆఫ్ చారిటీ, ఇది ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పటికీ ఎంతో సేవ జరుగుతుంది అన్నమాట. మదర్ తెరీసా స్థాపించిన ఆ సంస్థ సిస్టర్స్ ఆఫ్ చారిటీ లుక్ ఆఫ్టర్ ద పూర్ అండ్ సిక్ పీపుల్ ఈవెన్ నౌ ఈ రోజు కూడా కోల్కతాలో ఉందన్నమాట. ఓకేనా? దీస్ ఆర్ hard words for this lesson. Write 2 times in class. Okay? Have you understood the lesson? Okay. Write homework. What is that homework? Write 6th lesson hard words 2 times in class work. Okay na? Okay all of you. Bye students.